ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ చందుర్తి మండల కేంద్రానికి చెందిన భక్తుల విచి అనే ఆటో డ్రైవర్ పక్షవాతంతో కాలు చేతులు పడిపోయి మంచానికే పరిమితమయ్యాడు. ఈ విషయం తెలుసుకుని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ స్పందించి 5000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు నిత్యవసర సరుకులు 50 కిలోల బియ్యం అందజేశారు. నిరుపేదలకు సహాయం చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆటో డ్రైవర్ విచి పరిస్థితి తెలుసుకుని అతని భార్య కృష్ణవేణి అభ్యర్థన మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, గొంగళ్ళ రవికుమార్, నాగుల చంద్రశేఖర్, సత్తయ్య, దారం బాలరెడ్డి, జూలపల్లి రాజు తదితరులు ఉన్నారు. కోలుకొని మళ్ళా యథా విధిగా ఆటో నడుపుకోవాలని మేము రాజేశ్వర స్వామి భగవంతుని కోరుతున్నాము. దీనికి ఇంకెవరైనా కూడా సహాయం చేస్తే వారు కూడా ముందుకు రాగలరని మేము మనవి చేస్తున్నాం. ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్న భక్తుల విజయ్ అనారోగ్యంతో ఫెరాలసిస్ రావడంతో తన కుటుంబాన్ని నడిపే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నట్టుగా మా మైవేములవాడ చారిటబుల్ ట్రస్ట్కు తెలియడంతో మా ట్రస్ట్ సభ్యులైన 1400 మంది సభ్యులు తలా కాస్త వేసి తనకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా మంచిగా ఉండాలని ఆశిస్తూ తనకు ఆర్థిక సహాయంగా ఒక 5000 రూపాయలు, అదేవిధంగా తన భోజనానికి కష్టపడుతున్నాడు కాబట్టి నిత్యావసర సరుకుల్ని అందించడం జరిగింది. వారు తొందరగా ఆ రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని తనే ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు చందుర్తి గ్రామానికి చెందినటువంటి భక్తుల విజయ్ గారు గత నెల రోజుల క్రితం అనారోగ్యం గురి కావడం జరిగింది, పెరాలసిస్ రావడం జరిగింది. ఈ నిరుపేద కుటుంబాన్ని ముందు గుర్తించి మై వేములవాడ ట్రస్ట్ వారు ఆదుకోవడం ఎంతో అభినందించాల్సిన విషయం. ఇందులో 1400 మంది ఉన్నారు, వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇలాంటి సహాయం ప్రతి నిరుపేదకు చెందాలని, ఇంకా ముందు ముందు ఎంతోమందికి సహాయం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఈ సహాయం చేసినందుకు ప్రత్యేకంగా మై వేములవాడ ట్రస్ట్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.